నాసి రకం చీరలు పంపిణీ చేసి మహిళా లోకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానపరిచిందని అన్నారు ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్. వెంటనే సీఎం కేసీఆర్ మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట మహిళలు బతుకమ్మ చీరలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దీనికి బీజేపీ మద్దతు ప్రకటించింది. ₹30 రావడానికి పోవడానికి ఒక రోజంతా ఒక 150 చేసుకునే కూలికి మీరు ఇచ్చే బహుమానం ఇదేనా? మీరు ఇచ్చే చీరలు ఇవ్వకపోయినా కూడా ఇవ్వలేదని సంతృప్తి పడతాము, కానీ ఇచ్చి ఆడపడచలని అవమానపరచకండి దయచేసి, అంతే. ₹50 చీర ఇవ్వడానికి ₹30 జిరాక్స్ ఖర్చులు పెట్టుకొని ₹250 కూలీలు విడిచిపెట్టి ఈరోజు రేషన్ షాప్ డీలర్ల ముందర అదేవిధంగా మిగతా కార్యక్రమాల దగ్గర లైన్ల కొద్ది నిలబెట్టి ఈ విధంగా తెలంగాణ